హాయ్ అందరికీ, సిపి గెట్ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఈ ఇయర్ 2021లో 8000 సీట్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఓన్లీ 41000 ఉండే, కానీ ఈ ఇయర్ 49000కి అనేది ఇంక్రీజ్ అయినాయి. అండ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. సో ఎవరైనా ఓసీ ఉండి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా చాలా మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే 10% రిజర్వేషన్ ఉంది. సో మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ఇయర్ 2021లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఇంత మెన్షన్ చేస్తారు సైజ్ గిట్ట, 100 KB ఎంత అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సీట్ అలాట్మెంట్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది అంటే, ఏ కాలేజ్ అయినా చాలామంది అడుగుతున్నారు ఇంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజెస్ వస్తాయని. సీట్ అలాట్మెంట్ అనేది మీ ర్యాంక్, మీ రిజర్వేషన్, ఇంకా లక్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 300 ర్యాంక్ వచ్చినా మీకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీస్కి ఇవ్వండి, నెక్స్ట్ రిమైనింగ్ కాలేజ్కి ఇవ్వండి. ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఇవ్వండి. ఉస్మానియా అన్న, తెలంగాణ అన్న, అలా మీ పాలమూరు అన్న, మీ యూనివర్సిటీని బట్టి ఇవ్వండి అన్నమాట. సో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. అండ్ కొంతమందికి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేది రాలేవన్నమాట. అండ్ కొంతమంది దగ్గర స్కాలర్షిప్ లేవని, సర్టిఫికెట్స్ గిట్ట లేవు. అండ్ కొంతమందికి బ్యాక్లాగ్స్ గిట్ట ఉన్నాయి. సో మనకు ఎప్పుడు వస్తాయని మనం కరెక్ట్గా చెప్పలేము. వన్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ అయినాకనే మనము చెప్పొచ్చు అనమాట. సో చాలా న్యూస్ పేపర్స్లో అయితే 24th అండ్ 27th అని ఉంది. సో మనం అదైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే రిజల్ట్స్ అని గిట్ట రిజల్ట్స్ వస్తాయని గిట్ట చాలాసార్లు వచ్చింది, కానీ పోస్ట్పోన్ చేసిండు అనమాట. సో మనకు వెబ్సైట్లో అప్డేట్ అయిన తర్వాతనే మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని బిలీవ్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.